హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన రెసిపీ వచ్చి కివీ కూలర్ మాక్టైల్ అండి. ఇది చాలా చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పుకోవాలి. ద సమ్మర్లో మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ తాగాలి అనుకుంటే ఇది ఒక్కసారి ట్రై చేసి తాగండి. ఇది పార్టీ డ్రింక్ కూడా. ఎవరైనా పార్టీ కిట్టి పాటలు అంటే జరిగినప్పుడు ఒక్కసారి ఇది చేసి ఇవ్వండి. సో ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. మనం దీని ఇలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ క్రష్ చేసుకుంటాం కదండి, అవి తీసుకొని కివీ ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వేసుకోవాలి. అవి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం మాత్రమే క్రష్ చేసి ఇలా సీడ్లు తీసేసిన నిమ్మ బద్దలను వేసుకొని అవి కూడా క్రష్ చేయాలండి. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ను షుగర్ వేసుకొని మళ్ళీ క్రష్ చేయాలి. షుగర్ అంతా మళ్ళీ పీసెస్ అనేవి బాగా క్రష్ అవ్వకూడదు. అలా అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని క్రష్ చేసిన మెటీరియల్ అంతా ఇందులో యాడ్ చేయాలి. ఈ కివీ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 4-5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ స్ప్రైట్ని యూజ్ చేస్తున్నాను. ఈ కివీ కూలర్ డ్రింక్ మాక్టైల్కి అనేది స్ప్రైట్ డ్రింక్ అయితేనే చాలా బాగుంటుంది. మీరు సోడాని కూడా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. కానీ ఈ స్ప్రైట్ డ్రింక్తో ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సమ్మర్లో మీరు కూల్గా రిఫ్రెషింగ్ డ్రింక్ తాగాలనుకుంటే ఇదొక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది. కివీ ఫ్రూట్ పీస్తో డెకరేషన్ చేసి ఇచ్చేయండి, లేదని మీరు తాగండి. ఎంత రిఫ్రెషింగ్ డ్రింకో తెలుసండి. దీని టేస్ట్ పుల్లగా తీయతీగా ఉంది. అంటే మనం నిమ్మబద్ద వేసాం కదండి, దాని వలనే తొక్కతో వేయడం వల్ల రిఫ్రెషింగ్ యొక్క ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఈ డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.